అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి వనరులు తక్కువనప్పటికీ సముద్ర తీరం లేకపోయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఇస్ నో రిలెవెన్స్. ఎవరికండి ఏమి ఇస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా. ఏమండి అది? ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు మంచి చెడ్డ పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కూడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి, అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది, పెద్దలు కేసీఆర్ గారు అంటే పెద్దలు ఉన్నారు, ఒక 3-man కమిటీ వేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్ అవుట్ కూడా వేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్, 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 ప్లీజ్. నో ప్రాబ్లం, ఆయనకి ఇష్టం లేదు, మేమేం చేస్తామండి. ఇఫ్ ఈ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే, ఇఫ్ ఈ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ ఛాయిస్. పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. ఆప్ కేసీఆర్ కా హిస్టరీ జాంతే హే, ఠీక్ హై నా? మే కరీంనగర్ సే భీ కంటెస్ట్ కియా, జీత్ గయా ఎంపీ కే లియే. రివర్స్ మే మహబూబ్ నగర్ సే కంటెస్ట్ కర్కే వహాన్ సే భీ జీత్ గయా. హమారా కామారెడ్డి కా ఎమ్మెల్యే కా రిక్వెస్ట్ థా, పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు, బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. రెండు చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను, దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దాట్. వన్ ప్లీజ్, ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా, పెండింగ్లో పెట్టిన అర్థమేందంటే మీ ప్రశ్నలనే జవాబు ఉంది మీకు. కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం.